చందమామ కథ పెద్ద దిక్కు రచయిత్రి కె శేషుప్రభ మద్రాసు అనగా అనగా ఒక ఊళ్ళో బ్రాహ్మణ దంపతులు ఉండేవారు బ్రాహ్మడి భార్య పాపం ఒట్టి అమాయకురాలు ఎప్పుడూ ఏదో ఒక తెలివి తక్కువ పని చేసి భర్త చేత చీవాట్లు తింటూ ఉండేది ఇలాంటి తెలివి తక్కువ పెళ్ళాన్ని కట్టుకున్నానే అని బ్రాహ్మణుడు తన్ని దాన్ని తిట్టుకుంటూ ఎలాగో సంసారం సాగిస్తూ ఉన్నాడు ఓ సంవత్సరం వేసవకాలం వచ్చే ముందే రెండు నెలలకు సరిపోయేటట్లుగా ఉప్పు చింతపండు మిరపకాయలు కందులు పెసలు మినుములు ఒకటేమిటి ఇంటికి కావాల్సిన వెచ్చాలన్నీ తెచ్చిపడేసి ఒసే చైత్ర వైశాఖలు వస్తున్నాయి అప్పుడు ఎండలో పోయి తేవడం కష్టమని కావలసిన వెచ్చాలని ముందే తెచ్చాను అన్నీ ఇప్పుడే వాడేయకు నేను మళ్ళీ తేలేను అని భార్యతో చెప్పాడు బ్రాహ్మడు చైత్ర వైశాఖలు అంటే ఎవరో మనుషులు అనుకుంది ఆ వెరుబాగులది అలాగే ఉంచుతాలెండి అంది ఆ రోజు మొదలు చైత్ర వైశాఖలు ఎప్పుడు ఇంటికి వస్తారా ఎప్పుడు ఈ సరుకులన్నీ ఇచ్చి పుణ్యం కట్టుకుంటానా అని ఎదురు చూడసాగింది బ్రాహ్మడు భార్య ఇలా ఉండగా బ్రాహ్మణుడు ఏదో పని మీద ఆ పక్క ఊరికి పోవాల్సి వచ్చింది ఊరికి పోబోతూ భార్యను పిలిచి వసావు నేను తెచ్చిన సరుకులన్నీ వాడేసావు సుమా చైత్ర వైశాఖలు వస్తాయి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపాడు ఈ సంగతి బ్రాహ్మడి పక్కింట్లో ఉన్న ఇద్దరు కాపులు విన్నారు బ్రాహ్మడి భార్య వట్టి వెరిబాగులదని వాళ్లకు కూడా తెలుసు అందుచేత బ్రాహ్మడు ఊరికి వెళ్ళిన మరునాడు ఆ కాపులిద్దరూ కావిళ్ళు వేసుకుని బ్రాహ్మడింటికి వచ్చారు వచ్చి మేము చైత్ర వైశాఖాలం నీ భర్త మాకు వెచ్చాలిస్తానని చెప్పాడు పట్టు పోదామని వచ్చాం అన్నారు ఆ బ్రాహ్మడి భార్య పాపం వాళ్ళు చెప్పింది నిజమేనని నమ్మింది వాళ్ళిద్దరినీ పీట వేసి కూర్చోబెట్టి సరుకులన్నీ వాళ్ళకు దర్శించుకుని పంపించింది మరి నాలుగు రోజులకి బ్రాహ్మడు ఇంటికి తిరిగి వచ్చాడు భర్తను వాకిట్లో చూడగానే ఏమండోయ్ మీరు చెప్పిపోయినట్లే చైత్రవైశాఖాలు మన ఇంటికి వచ్చారు మీరు వచ్చేదాకా వాళ్ళని ఆపడం ఎందుకని మీరు వాళ్ళ కోసం తెచ్చిన వెచ్చాలన్నీ ఇచ్చి పంపించాను అని చెప్పింది బ్రాహ్మణుడు తెల్లబోయాడు ఓసినీ తెలివి మండ చైత్రవైశాఖాలేమిటి మన ఇంటికి రావడం ఏమిటి చైత్ర వైశాఖాలంటే నెలల పేర్లే ఆ రెండు నెలలు ఎండాకాలం అందుకని చైత్ర వైశాఖాలు వస్తున్నాయని చెప్పాను ఇదే నువ్వు చేసిన ఘనకార్యం అని నాలుగు తిట్టాడు మళ్ళీ రోజులు గడవసాగినాయి బ్రాహ్మడి భార్య మాత్రం ఏదో ఒక తక్కువ పని చేసి భర్త చేత చివాట్లు తినని రోజు లేదు బ్రాహ్మణుడికి ప్రాణం విసిగిపోయింది మన కొంపలో పెద్ద దిక్కంటూ ఒకటి లేకపోవడం చేతనే నీ బుద్ధి ఇలా బుగ్గి అవుతోంది పెద్ద దిక్కంటూ ఒకటి కొంపలో ఉంటే నీ ఆటలు ఇలా సాగుతాయా అని కసురుకున్నాడు ఇది వినగానే బ్రాహ్మణి భార్య ఆలోచనలో పడింది పెద్ద దిక్కు అంటే ఏమిటా అని ఎలాగైనా ఒక దిక్కును తను సంపాదించగలిగితే భర్త చేత చేవాట్లు తప్పుతాయి కదా అనుకుంది ఇంటికి వచ్చే పోయేవారితోనల్లా మా ఇంట్లో కూడా ఒక దిక్కు ఉంటే ఎంత బాగుండును అని ఆనాటి నుంచి అంటూ ఉండేది ఇది తెలిసి బ్రాహ్మడి భార్యని మోసగించాలని ఒకడు తట్ట నిండా గడ్డితో చేసిన బొమ్మల్ని పెట్టుకుని పెద్ద దిక్కో ఏ అమ్మ పెద్ద దిక్కు అని కేక వేసుకుంటూ బ్రాహ్మడి ఇంటి ముందుగా పోయాడు ఆ కేక వినగానే బ్రాహ్మడి భార్యకి ప్రాణం లేచొచ్చింది వెంటనే ఆ అబ్బిని పిలిచి బేరం చేసింది ఒక్కో పెద్ద దిక్కు రెండు వందలు అన్నాడు అతను అమ్మ బాబోయ్ రెండు వందలు ఎక్కడి నుంచి తేగలను కావలిస్తే ఇదిగో నా మెళ్ళో ఈ గొలిసిస్తాను పట్టుకెళ్ళు అంది ఆ వచ్చినతను సరే అలాగే తీసుకోవమ్మా అని నిక్షేపంలాంటి ఆ బంగారు గొలుసు పుచ్చుకుని ఒక పెద్ద దిక్కుని ఇచ్చి తన దారిని దానిపోయాడు ఈ గొడవంతా జరిగేటప్పుడు బ్రాహ్మణుడు ఇంటి దగ్గర లేడు బ్రాహ్మడి భార్య తన కొన్న పెద్ద దిక్కుకి అలంకారం చేసి పసుపు కుంకం పెట్టి పూజ చేయడం మొదలెట్టింది ఇంతలోకే బ్రాహ్మణుడి ఇంటికి తిరిగి వచ్చాడు భర్తను చూడటంతోనే పూజ చేస్తున్న బ్రాహ్మణుడి భార్య చివాలను లేచి ఏమండి పెద్ద దిక్కు లేదో పెద్ద దిక్కు లేదో అని రోజు కసురుకుంటున్నారని నా మెళ్ళో గొలుసు ఇచ్చి ఒక పెద్ద దిక్కును కొన్నాను అని తనకొన్న గడ్డి బొమ్మను చూపించింది బ్రాహ్మణుడు నిలువునా నీరైపోయాడు ఓసి బుద్ధిహీనురాలా నీతో ఇంకెలా కాపురం చేసేదే నిక్షేపం లాంటి బంగారు గొలుసు కాస్తా వాడెవడి మొహానో కొట్టి ఈ గడ్డి బొమ్మన కొన్నావు ఇంకా నువ్వు నా ఇంట్లో ఒక క్షణం ఉండడానికి కూడా వీల్లేదు నీ పెద్ద దిక్కు నువ్వు కలిసి ఎక్కడికైనా ఊరేగండి అంటూ భార్యను ఇంట్లోంచి బయటకు పంపించేశాడు పాపం బ్రాహ్మడి భార్య ఏం చేస్తుంది తన తెలివి తక్కువతనానికి తనని తాను నిందించుకుంటూ పెద్ద దిక్కును తీసుకుని తన పుట్టినింటికి బయలుదేరింది అలా పోతుండగా పోతుండగా ఒక అడివి వచ్చింది ఇంతలో చీకటి పడింది ఆ చీకటిలో ప్రయాణం సాగిస్తే ఏ పులోగిలో మీదపడి చంపుతుందని బ్రాహ్మణి భార్య అక్కడే ఓ చెట్టు మీదకి ఎక్కి కూర్చుంది నడిరాత్రి వేళ కొంతమంది దొంగలు సరిగ్గా ఆ చెట్టు కిందకే వచ్చి తాము దొంగిలించిన సొత్తు భాగాలు పంచుకోసాగారు వాళ్లను చూడగానే చెట్టు మీద ఉన్న బ్రాహ్మణి భార్యకి గుండెలు దడదడా కొట్టుకోసాగాయి కాళ్ళు చేతులు వణకడం మొదలుపెట్టాయి ఆమె చేతిలో ఉన్న పెద్దదిక్కు కాస్త చటుక్కును జారి దొంగల మధ్యలో పడింది ఆ చీకట్లో పెద్ద చప్పుడుతో ఏదో తాము మధ్య పడేసరికి దొంగలు అదేదో దెయ్యమో భూతమోనని జడిసి అక్కడే ఉంటే ప్రాణాలు దక్కవని తాము దొంగిలించిన సొమ్ములు ధనం అంతా అక్కడే వదిలి వెనక్కి చూడకుండా పారిపోయారు తెల్లవారింది బ్రాహ్మణి భార్య చెట్టుమెంచి దిగింది దొంగలు అక్కడ వదిలి వెళ్ళిన ధనం నగలు చూసి ఆశ్చర్యపోయి అవన్నీ మూట కట్టుకుని మళ్ళీ తన పెద్ద దిక్కుతో సహా భర్త దగ్గరికి చేరుకుంది అక్కడ జరిగిందంతా భర్తతో చెప్పి ఇదంతా నేను కొన్న పెద్ద దిక్కు మహత్యమే నేను మిమ్మల్ని ఎన్నో విధాలు నష్టపెట్టిన మాట నిజమేననుకోండి అయినా దానికి మరి నాలుగు రెట్లు సంపాదించుకొచ్చాను చూడండి అంటూ తను తెచ్చిన ధనము నగలు చూపించింది బ్రాహ్మణుడు సంతోషించాడు ఆనాటి నుంచి బ్రాహ్మణ భార్య కూడా జాగ్రత్తగా ఆలోచించి భర్తను సంప్రదించే పనులు చేస్తూ లక్షణంగా కాపురం చేస్తుంది ఇందులో ఎవరి తెలివితేటలు మాత్రం ఏమున్నాయి ఏదో ఆ పెద్ద దిక్కు వచ్చిన వేళ మంచిది గనక అలా అదృష్టం కలిసి వచ్చింది కానీ కథ కంచికి మన ఇంటికి